తినేస్తాలైనా శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణా నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకి కుజ శుక్ర కేతు కలయిక వల్ల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? యామ్మా, అయితే ఇది కలయిక అంటే ఒక రాశిలో కలయిక కాదు, రెండు బుధరాశుల్లో ఉండడం కూడా ఒక కలయికను తీసుకుంటాం. సహజంగా జన్మజాతకంలో కూడా ఒకే రాశుల్లో ఉండే గ్రహాలు అంటే బుధరాశుల్లో, శని రాశుల్లో, ఇలా గురు రాశుల్లో రెండు గ్రహాలు ఉంటే ఆ రెండు కనెక్ట్ అయినట్టే, ఎందుకంటే సేమ్ హౌసెస్ కాబట్టి. ఆ రకంగా కుజుడు, ఇది జైమిని ఆస్ట్రాలజీలో ఉండే ఫార్ములా, ఇది కుజుడు పర్టికులర్గా మిథునంలో ఉంటూ కన్యారాశి అంటే ఇంకొక బుధరాశిలో ఉన్నటువంటి శుక్ర కేతువుల్ని వీక్షిస్తున్నాడు. సో ఇలా ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఏర్పడిందో ఇది పర్టికులర్గా ఏ స్థానాలను ఇబ్బందిస్తుంది, ఏ స్థానాలను బలపడుస్తుందని చూసుకోవాలి. ఇక్కడ పర్టికులర్గా వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి. అయితే ఇది పర్సనల్ చార్ట్. మామూలుగా గోచారపరంగా తీసుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కానివ్వండి, వాహన ప్రమాదాలు కానివ్వండి, స్త్రీల మీద కొంత అగాయిత్యాలు కలగడం కానివ్వండి, కొంత యుద్ధ వైఖరి కానివ్వండి, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. బట్ వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక తీసుకుంటే పర్టికులర్గా షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏమిటంటే పర్టికులర్గా ఇక్కడ ఒక్కోసారి తొందరపడి వివాహ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, అవి చేయకూడదు. తొందరపడి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఏదో లాభం వస్తుందని. కొంతమంది చూడండి ఏవో ఆశలు చూపిస్తూ ఉంటారు, మీరు కనుక 1 లక్ష రూపాయలు కడితే ప్రతి నెల 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను, వీళ్ళు ఆశపడి ఒక నెల ఇస్తే వస్తుంది. నేను చాలామంది నేను చూస్తాను. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తారు వీళ్ళు, జస్ట్ ట్రైల్ వేసి చూద్దాం, ఒక 20,000 ఇస్తారు, 8,000 వెంటనే ఫస్ట్ మంత్ ఇచ్చేస్తారు, అమ్మ ఇది ఏదో భలే ఉందని 1 లక్ష ఇస్తాడు, 40,000 ఇస్తాడు, ఇది ఇట్లా కాదని తీసుకెళ్ళి 10 లక్షలు 20 లక్షలు 1 కోటి రూపాయలు ఇస్తారు, వాడు అక్కడ నుంచి మాయమైపోతారు, మోసిపోతారు, ఇంకా రాదు. ఇంకా అలా ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆ వ్యక్తి మాత్రం 140,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు? ఒక సర్కిల్ జాగ్రత్తగా ఏర్పరచుకొని ఒకటి 2 నెలలు ఇవ్వడం, దాని తర్వాత మొత్తం తీసుకుని ఎత్తేస్తాడు. అందుకని ఎక్కువ ఏదో లాభాలు వస్తాయనేటువంటి కోణంలో వెళ్ళి ఇబ్బంది పడకండి అని చెప్తానండి. బికాస్ ఆఫ్ ఈ శుక్రుడు కేతువు లాభంలో ఉన్నారు. లాభం అంటే ప్రతిసారి లాభం రావాలని రూ లేదు, అక్కడ నీచబడి ఉన్నాడు శుక్రుడు కేతువుతో. అంటే లాభం వస్తుందని ఆపేక్షతో ఏదో చేసి నష్టపోతారు. ఇది పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. మరి వేరే పరంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదా వీరికంటే? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉంటూ రెండును వీక్షిస్తున్నాడు. అంటే ఏమిటి, వేరే పరంగా వీళ్ళు చేసే వర్క్ వల్ల కావచ్చు, ఇంకో ఇంకో కారణాల వల్ల కావచ్చు, మనీ సోర్స్ అయితే పెరుగుతుంది వీళ్ళకి ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే దశమంలో రవి బుధులు ఉన్నందుకు కొంతవరకు జాబ్లో పేరు ప్రఖ్యాతలు రావడం కానీ కొత్త జాబ్స్ రావడానికి కూడా తోడ్పడుతుంది. ఎందుకంటే కోణంలో ఒక గ్రహం, కేంద్రంలో ఒక గ్రహం అనేటి మంచి ఫలితాలు ఇస్తాయి ఇక్కడ చెప్పాలంటే. సో అష్టమంలో ఉంటూ రెండుని ఒక గ్రహం చూస్తుంటే, కుజుడు చూస్తుంటే, దశమంలో ఉండేటువంటి రవి బుధుడు కూడా కొంత దాన్ని రూల్ చేస్తుంటాయి. ఎందుకంటే బుధుడు 4th or 5th నుంచి అక్కడికి వస్తున్నాడు. సో 4th or 5th నుంచి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఆల్మోస్ట్ ఒక 17th-18th వరకు దాని ప్రభావం, పాజిటివ్ ప్రభావం ఉంటుంది ఉద్యోగం మీద, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఆ విషయంలో బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే ఎవరో ఏదో ఇస్తారు ఈజీ మనీ రిలేటెడ్ జోలికి మాత్రం వెళ్ళొద్దనే చెప్తాను నేను. అది అయితే అండి, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం అంటారు అసలు? వృశ్చిక రాశి వారికి ఒకటే అమ్మా, ఇక్కడ మనం గ్రహస్థితిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఇవి ఇట్లాంటి ఆశను పుట్టిస్తున్నాయి బయట, మనకు అలాంటి వాళ్ళు తారసపడతారు. ఫస్ట్ దీన్ని క్లియర్ చేసుకోవాలంటే ఎలాగా, శుక్ర కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం నవగ్రహాల్లో. అక్కడ మీరు దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం పెట్టచ్చు, ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. చక్కగా చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో గణపతి ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకోండి. దాంతోపాటు వీళ్ళకి అంటే ఈ రాశి వారికి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. సో ఎప్పుడైతే పంచమంలో రాహు ఉన్నాడో దుర్గా ఆరాధన చాలా మంచిది. దుర్గా ఆరాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమాజినేషన్స్, ఇప్పుడు చూడండి మనం ఎవరైనా ఏదైనా ఆశ చూపిస్తే కూడా మన మైండ్ కనుక ఓవర్గా థింక్ చేస్తేనే అందులోకి వెళ్ళి పడతాం. నార్మల్గా ఉన్నాం అనండి, ఏ ఆశ లేకుండా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే నార్మల్గా క్యాజువల్గా ఉంటే మనం నమ్మం అలాంటివి. ఫస్ట్ ఎందుకు ఇస్తావు, ఎక్కడి నుంచి ఇస్తావు అని మనం అడుగుతాం డైరెక్ట్ క్లియర్గా. సో రాహు ఎప్పుడైతే ఆలోచన స్థానంలో ఉన్నాడో,
విపరీతమైన ఆలోచనలు ఇస్తుంటారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఉపాసన దుర్గాదేవికి చేసుకోవాలి, రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి చేసుకోవాలి. అయితే రాహు అక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఇక్కడ కొంచెం సంతానం విషయంలో కూడా కొంచెం ప్రెగ్నెన్సీ ఉండే లేడీస్ కొంత జాగ్రత్తగా ఉంటూ విదేశీ ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ మళ్ళీ రాహు. సో విదేశీ సంబంధంగా ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఆ యొక్క ధనయోగాన్ని పెంచుతాడు. ఇక్కడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది, మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పేవి ఏంటంటే కొంచెం స్త్రీల మీద కాస్త యగాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా, నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేసిన ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకొక నెల, ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడితో, శుక్రుడిని కాకుండా శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5-6 మంత్స్ వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, అసలు దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడం లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుద్ది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతువు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా, పొలిటికల్ మీద ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5-6 మంత్స్ వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శనిని, అక్కడ నుంచి అష్టమంలో ఉండే శనిని వీక్షిస్తాడో, శని కూజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి సెప్టెంబర్ 18 వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేది, అంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది ఈ 18 వరకు పర్టికులర్గా సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర కేతు కుజ శని వీలైతే రాహు మెయిన్గా అయితే ఈ మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, బయటికి వెళ్లే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియసే గురుగారు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.